वाह हाँ ఏంది కరోనా రోగం రా ఇది నా చింతకు ప్రశాంతంగా బయటికి వచ్చి నెల అయింది ఎప్పుడు పోతుందో ఏమో ఇదేం ఇబుట్లో పోయేటట్లేదు ఓర్ నాయనో ప్రశాంతంగా కొంచెం కూర్చోని అన్న బాట ఏం చేస్తావు ఇంట్లో కూర్చోరు కూర్చోరు పడిపోయారా అయినా వాళ్ళు పెద్దోళ్ళు సామెతలన్నీ కనిపెడితే అవన్నీ తిరగబడతాడు ఎవరు చేసిన పాపం వాళ్ళే అనుభవించాలా అని రాసిరి చైనా వాడు చేసిన పాపానికి ఇండియా వాడు బలైతాడు ఎవడు తీసిన గోతిలో వాళ్ళే పడతాడు అంటారు ఎవడో తీసిన గోతిలో ప్రపంచమంతా పడుతుంది ఏందో ఏమో అన్నీ మారిపోతాండి అయ్యేం తమ్ముడు ఏదో నీలో నువ్వే మాట్లాడుకుంటున్నట్టున్నావు ఇక్కడ ఇక్కడ తమ్ముడు కొంచెం తలెత్తి పైకి చూడు ఒకసారి తలెత్తి పైకి చూడు ఇక్కడ ఇక్కడ పైకి ఓయమ్మో నో ఎవరు నువ్వు ఏంది ఉన్నట్టుండి ఇంటర్మీడియట్లో సాంస్క్రిట్ ప్రత్యక్షమైనట్టు ప్రత్యక్షమైనవో నాయనో ఎవరైతే ఏం కానీ ఏం అసలు ఎవరు కనబడడం లేదేంటి అసలు ఇటువైపుగా ఎవరు రావడం లేదేంటి అసలు చైనా తుమ్మితే ప్రపంచానికి పడిసిం పట్టిందన్న తుడుచుకునే పనిలో కడుక్కునే పనిలో ఉన్నారన్న అంతా నేనేందో పని ఉండి ఇట్లు వస్తున్నా ఆ ఏం అంత బిజీ తమ్ముడు సామాన్లు ఇసిరే పనిలో ఆడవాళ్ళు లాఠీలు ఇసిరే పనిలో పోలీసు వాళ్ళు బిజీగా ఉన్నారన్న శాస్త్రవేత్తలు మందు కనుక్కునే పనిలో మనుషులు మందు కొనుక్కునే పనిలో బిజీగా ఉన్నారన్న ఎవరు బిజీ వారదన్న చాలా అవసరం అయిపోయాన్న మాది ఏం కష్టాలు తమ్ముడు కొంచెం చెప్పచ్చుగా ఏం కష్టాలు అంటారు ఏందన్న నా చింతకు ఈ కరోనా వచ్చినాక తుమ్మితే భయము దగ్గితే భయము బయటకు రావాలంటే భయము టీవీ ఆన్ చేస్తే భయము వాట్సాప్ ఆన్ చేస్తే భయము మనిషిని మనిషి కలవాలంటేనే భయపడుతుంది చూసారు చూస్తేనే భయపడుతున్నామన్న ఏందన్నా ఇది నా చింతల చింతకు అయ్యో చాలా కష్టమైపోయిందన్న బరువైపోయిందన్న జీవితము అవును ఇంతకీ కరోనా ఎందుకు వచ్చిందంటావు తమ్ముడు ఏమన్నా ఎట్ల పుట్టి ఎట్ల వచ్చిందో ఏమో నాకేం బట్ట అన్న తెలుసుకునేకి ఏమో అవునా తమ్ముడు మూడు ప్రశ్నలు అడుగుతా జవాబు చెప్తావా ఏందన్నా నేనేమన్నా మీలో ఎవరు కోటీశ్వరుడికి వచ్చినానా ప్రశాంతంగా కూర్చొని పదామని వస్తే ప్రశ్నలు అడుగుతావు ఏందన్నా ఆయన ఎవరన్న నువ్వు చాలా ముచ్చట పడతాండావు సరే నీ ముచ్చట ఏళ్ళ కాదనల్లా అడుక్కో అన్న అడుగన్న అడుగు ఎవరైనా నీ పెళ్ళికొచ్చి బహుమతి ఇస్తే నువ్వేం చేస్తావు ఇదిగో ఈ ఆదిశేషు ఎవరు రుణము పెట్టుకోడన్నా నేను వాళ్ళ పెళ్ళికి పోయి ఫుల్గా భోంచేసి బహుమతి ఇచ్చొస్తానన్నా మరి మన పక్కింటోళ్ళు ఎవరైనా డబ్బు సహాయం చేస్తే ఏం చేస్తావు నేను డబ్బు సహాయం చేస్తాను ఆ చింతకు అదే మరి మీ ఎదురింటోళ్ళు మాట సహాయం చేస్తే నేను మాట సహాయం చేస్తా మరి ఎవరైనా ఊపిస్తే చెప్పే కదన్నా ఈ ఆదిశేషు చింతకంత రుణం కూడా ఎవరిది పెట్టుకోడని తిరిగి ఇచ్చేయడమే ఏంది ఊపిరి కదా ఊపిరా నో ఊపిరట్లు తిరిగిచ్చేకైతుందన్న స్వామి ఈ సమాజంలో మనిషికి మనిషి చేసే సహాయాన్ని గౌరవం కోసమో తక్కువైపోతామనో మర్యాద కోసమో నమ్మకం కోసమో ప్రెస్టేజ్ కోసమో తిరిగి చేసేస్తున్నాడు ఇచ్చిన బహుమతులు వచ్చిన సదివింపులు పొందిన సహాయం తెచ్చిన అప్పులు ఇలా
మనిషి మనిషికి చేసిన సహాయాన్ని గుర్తు పెట్టుకొని గుర్తు చేసుకొని మర్చిపోతామేమోనని క్యాలెండర్లో టిక్ పెట్టుకొని తిరిగి ఇచ్చేస్తున్నారు. ఇలా తిరిగి ఇవ్వగలిగిన వాటికే ఈ మనిషి ఇంత కృతజ్ఞత భావాన్ని చూపిస్తున్నాడు. ఎన్ని జన్మలెత్తినా తిరిగి ఇవ్వలేని ప్రకృతి పట్ల ఎందుకంత నిర్లక్ష్యం వహిస్తున్నాడన్న. అమ్మా నాన్నలు బిడ్డకు జన్మను మాత్రమే ఇస్తున్నారు, ఊపిరి మాత్రం ప్రకృతి ఇస్తోంది. మనిషి పుట్టినప్పటి నుంచి ఎన్నో వందల చెట్ల నీడను పొందుతున్నాడు, ఎన్నో వేల చెట్ల ఊపిరిని పీలుస్తున్నాడు. కానీ ఒక్కరు ఒక్కరైనా ఒక్క క్షణం కూడా ప్రకృతి పట్ల కృతజ్ఞతను ప్రకటించడం లేదన్నా. ఎందుకంత నిర్లక్ష్యం వహిస్తున్నాడు తమ్ముడు? ఏమన్నా ప్రకృతి నేనకేసుకొస్తాండవు నువ్వు? ఈ ప్రకృతి ఏంది, సునామీలతో చంపుతోంది, భూకంపాలతో చంపుతోంది, వరదలతో చంపుతుంది, తుఫానులతో చంపుతోంది, కారు చిచ్చులతో చంపుతోంది. ఇవన్నీ ప్రకృతి చేసే వినాశనాలు కాదన్నా. ఇవన్నీ జాలక ఇప్పుడు కరోనాను సృష్టించి ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని చంపుతోందన్నా. ఏందన్నా నువ్వు? అసలు ఈ కరోనా దెబ్బతో అంత ప్రపంచమంతా ఇళ్ళల్లో ఉండి ఎన్నసార్లు పడుతుండారన్నా. ఈ లాక్డౌన్తో వచ్చిన ఇబ్బందులన్నీ నీకేంది? ఏందన్నా నువ్వు ప్రకృతిని వెనకేసుకొస్తాండవు అన్నీ తెలిసి? అయినా 40 రోజులు అయిందన్నా లాక్డౌన్లో ఉండి. చికెన్ లేదు, మటన్ లేదు, రొయ్యలు లేవు, పీతలు లేవు, ముక్క లేదు, ముక్కలేకి లేదు లేదు, ఏం చేస్తావన్న? ఊరుకొన్నా ఏ ఊరన్నా నువ్వు? ఏం పేరన్నా నువ్వు? ఇంకా ఏం ఆలోచన చేస్తున్నారు తమ్ముడు ప్రజలు? కరోనాకు మందు కనిపెట్టాలని పూజల మీద పూజలు చేస్తాండారన్న ఆడవాళ్ళు. ఎంత అవసరాలు పడుతుండారు, కనిపించిన దేవుని కల్లా ముక్కుతాండమన్నా. అవునన్నా, కరోనా వచ్చిందని ఇబ్బంది పడుతున్నామని, ప్రజలు చనిపోతున్నారని, మందు కనిపెడితే బయట పడిపోవాలని ఆలోచన చేస్తున్నారే తప్ప ప్రకృతిని మనిషి నాశనం చేస్తున్నాడని, పర్యావరణము ప్రకృతి పట్ల మనిషి ఆలోచనలు మారాలని ఒక్కరు కూడా ఆలోచన చేయడం లేదు. శాస్త్రవేత్తలు మందు కనిపెడితే మళ్ళీ మామూలైపోదామని ఆత్రపడుతున్నారేమో. వాళ్ళు కరోనా వైరస్కి మందు కనిపెట్టడానికి బాగా శ్రమిస్తే కనీసం 2 ఏళ్ళు పడుతుంది, కానీ కొత్త వైరస్ సృష్టించడానికి నాకు కొన్ని సెకండ్లు చాలు. ఏందన్నా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు? ఎవరన్నా నువ్వు? ఏం పేరన్నా నీ పేరు? నా పేరు పర్యావరణం. అందరూ ముద్దుగా ప్రకృతి అని పిలుచుకుంటుంటారు. అమ్మో, ప్రకృతి ఇంతసేపు మాట్లాడింది మీతోనా? ఓరు నాయను, అమ్మో స్వామి, ఓ అమ్మో, ఇంతసేపు మాట్లాడింది ప్రకృతితోనా? ఓరు నాయో, అమ్మో. ఎక్కడని పారిపోతావు, ఎందాక పారిపోతావు? అంతా నేనే, సర్వం నేనే. మీలో కావలసింది భయం కాదు, మీలో మార్పు. రా ఇటు రా. ఇప్పటికైనా మేల్కోండి, పొందిన చోట ఇవ్వడం నేర్చుకోండి, ప్రకృతి పట్ల బాధ్యతగా ఉండండి, ప్రకృతితో ఆనందించండి, ఆస్వాదించండి. నన్ను కేవలం మీ అవసరాలకు మాత్రమే వాడుకోండి, నన్ను నాశనం చేయొద్దండి, ముఖ్యంగా నన్ను కలుషితం చేయకండి. ఈ ప్రకృతిలో మీరు 1000వ భాగం మాత్రమే, 1000 భాగాలను 1 భాగం చేసి పాలించాలనుకోకండి. కనిపించని యుద్ధం ఇప్పుడే మొదలుపెట్టాను. మీరెలా ఉంటే నేను అలా ఉంటా,
యద్భావం తద్భవతి. ఓ మార్పుతో రాపో, నువ్వు మార్పుతో వస్తే సంతోషించేనే అవుతా. మీకు నా సర్వస్వము ఇస్తాను. నిజమే, ఆలోచన చేస్తుంటే మేము ఎంత తప్పు చేశామో మాకు అర్థమవుతోంది. మేము మారుతాము, మేము ఖచ్చితంగా మారుతాము, మేము మారుతాము. మా ఆత్మసాక్షిగా మారుతాము. ఇది మాకు మొదటి అవకాశంగా ఇవ్వండి. ఖచ్చితంగా మారుతాము, ఖచ్చితంగా మార్పుతో వస్తాము. మా జాతి మొత్తం మార్పుతో వస్తాము. మార్పుతో వస్తాము, ఖచ్చితంగా మార్పుతో వస్తాం, మార్పుతో వస్తాం. మారుతాం, ఖచ్చితంగా మారుతాం. ఈ సృష్టిలో జన్మించి ప్రకృతిలో జీవిత పాఠాలు నేర్చుకున్న మానవుడు జనాభా పెరిగిపోవడంతో సరిహద్దులు లేని ఈ సృష్టికి హద్దులు పెట్టి దేశాలుగా విడిపోయాడు. తొలుత ప్రకృతిని అవసరం పేరుతో వాడుకున్న మనిషి క్రమంగా అభివృద్ధి పేరుతో, ఆపై ఆధిపత్య పోరుతో పంచభూతాలను నాశనం చేయడం మొదలుపెట్టాడు. ఈ సృష్టిలో జీవించే హక్కును కలిగిన ప్రతి జీవిని తినడం మొదలుపెట్టి, వ్యాపారం పేరుతో నాశనం చేయడం మొదలుపెట్టి, ప్రకృతిని కలుషితం చేస్తూ బాధ్యత లేకుండా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఫలితంగా భరించలేని ఈ సృష్టి భూకంపాలు, సునామీలు, తుఫాన్లు, కార్చిచ్చులతో హెచ్చరిస్తోంది. అయినా మనిషి మేల్కోలేదు. అందుకే ఇప్పుడు ప్రకృతి వైరస్లతో కనిపించని యుద్ధం మొదలుపెట్టింది. ఇప్పటికైనా గుణపాఠాలు నేర్చుకోకపోతే, జీవిత పాఠాలు నేర్చుకున్న చోటనే జీవితాలు అంతమంది, మానవులు లేని ఈ సృష్టి ప్రయాణం మొదలవుతుంది. అలా కాకుండా బాధ్యతగా ఉండి భవిష్యత్ తరాలకు అందమైన సృష్టిని అందిద్దాం, భవిష్యత్తుకు భరోసాను ఇద్దాం.